హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే రాశారు కదా, సో అందులో కొంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు, అందులో కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే వాళ్ళిద్దరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంట వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ ఏంటంటే, 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పాను కదా. అది ఏంటంటే, మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఏపీలో 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు నిన్న విడుదల కాగా 2 రోజుల్లో వెబ్సైట్లో మార్కుల జాబితాల అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా CFMS ద్వారా 500 రూపాయలు చెల్లించి రీకౌంటింగ్, 1000 రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. అటు సరైన సమాచారం లేని కారణంగా వెల్లడించిన ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. సో ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు 10th క్లాస్ సప్లిమెంటరీ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్లుగా తెలిపారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 500 రూపాయలు చెల్లించి రీకౌంటింగ్, 1000 రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు ఈ నెల 10వ తేదీలోగా. సో ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అనేది, సో 10వ తేదీలోగా అప్లై చేసుకోవాలని చెప్పన్నారు. సో ఈ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే, మీ స్కూల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు. సో ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదు. ఈ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ రీకౌంటింగ్ వచ్చేసి 500 రూపాయలు అయితే పే చేయాలి. అంటే మీ పేపర్ మొత్తం ఒకసారి కౌంటింగ్ అయితే చేస్తారు, కౌంటింగ్ మిస్టేక్ అంటారు కదా, సో మొత్తం కౌంటింగ్ చేసి మళ్ళీ రీకౌంటింగ్ అయితే ఇస్తారు. అండ్ అలాగే 1000 రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్ అంటే, పేపర్ మొత్తం మళ్ళీ వెరిఫై చేస్తారు, అంటే మళ్ళీ కరెక్షన్ చేస్తారు, కరెక్షన్ చేసి మార్క్స్ అని ఇంక్రీజ్ అయితే అవైతే యాడ్ చేస్తారు. సో ఇందులో చాలామంది డౌట్ ఉంటుంది, ఇందులో మార్క్స్ తక్కువ వస్తే వచ్చిన దానికన్నా అంటే మళ్ళీ ఆ మార్క్స్ చేస్తారా లేదా పెరిగిన మార్క్స్ ఉంటాయా అని చెప్పి అడుగుతున్నారు. సో ఎవరికి టెన్షన్ పడకండి, మీకు వచ్చిన దాంట్లో ఏది ఎక్కువగా కనిపిస్తే ఆ మార్క్స్ అయితే వేస్తారు. సపోజ్ మీకు ఫస్ట్ అటెంప్ట్లో చూసుకుంటే 45 వచ్చినాయి, సెకండ్ అటెంప్ట్లో చూసుకుంటే 50 వచ్చినాయి, సో 50 వేస్తారు. పోనీ ఫస్ట్ అటెంప్ట్లో చూసుకుంటే 45 వచ్చినాయి, సెకండ్ అటెంప్ట్లో చూసుకుంటే 40 వచ్చినాయి, సో 40 వేస్తారంటే కాదు 45 ఉంచుతారు. ఎందులో ఏది ఎక్కువగా ఉంటే ఆ మార్క్స్ వేస్తారు. సో ఎవరో టెన్షన్ పడిన అవసరం అయితే లేదు. అండ్ అలాగే ఫెయిల్ అయిన వరకు చూసుకుంటే కనుక మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ అయితే ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆల్రెడీ వీడియో చేశాను, చాలామంది అడుగుతున్నారు ఉంటుందా ఉండదా అని చెప్పి. చాలామంది డౌట్ ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో అందరికీ కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అడ్వాన్స్ సప్లిమెంటరీ. మళ్ళీ సప్లిమెంటరీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో మళ్ళీ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే, చాలామంది రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ వెరిఫికేషన్ అని రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, మేము అప్లై చేసి చాలా రోజులు మాకు రావట్లేదు అని చాలామంది అడిగారు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సప్లిమెంటరీ వాళ్ళు కూడా రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ అయితే పెట్టుకుంటున్నారు కదా. సో వాళ్ళకి పెట్టుకున్న తర్వాత ఆ రిజల్ట్స్తో పాటు మీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో లాస్ట్లో చూడండి, ఇక్కడ అటు సరైన సమాచారం లేని కారణంగా వెల్లడించిన ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే రిజల్ట్స్ అనేవి అయితే అనౌన్స్ చేస్తామని చెప్పారు, బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు. సో ఎప్పుడు అనౌన్స్ చేసినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి, ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.